సూపర్ స్టార్ మహేష్ బాబు అనే టైటిల్ కార్డ్ మూవీ థియేటర్ స్క్రీన్ పై ఒక్కొక్క లెటర్ పడుతూ ఉంటే ఆ లెటర్ చేసే శబ్దం అయితే వింటూ ఉంటే ఫ్యాన్స్ కి అయితే పూనకాలు వస్తాయి। అలా పడిన తర్వాత మూవీ స్టార్ట్ అవుతుంది। ఏంటి భయ్య వీడియో థంబ్నైల్ ఒకటి నువ్వు చెప్పేది ఒకటి అనుకుంటున్నారా? అలాంటి డౌట్ ఏం పెట్టుకోవద్దు। అసలు మ్యాటర్ ఏంటంటే వీడియో లైక్ కొట్టండి, మీరేమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట కూడా కొట్టేయండి। థియేటర్ లో మహేష్ ను ఈ సంవత్సరానికి అయితే మిస్ అయిపోయాం, బట్ 2022వ సంవత్సరానికి డబుల్ ట్రీట్ అయితే రెడీ చేస్తున్నారు సూపర్ స్టార్। రాజమౌళి సూపర్ స్టార్ సినిమా సెట్ అయిన విషయం తెలిసిందే। ఈ సినిమాకు రాజమౌళి తండ్రి అయిన విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీని అయితే మరొకసారి ఈ సినిమాకు కూడా అందించబోతున్నారు। అంతేకాకుండా ఈ సినిమా రెడీ కావడానికి మినిమం ఎంత లేదన్నా సరే త్రిబులర్ సినిమా వచ్చాక అంటే అక్టోబర్ 13వ తేదీన త్రిబులర్ మూవీ రిలీజ్ కాబట్టి నవంబర్లో జక్కన్న SSMB మూవీ అనుకున్నా సరే ఇప్పుడు కదా అలా లేదు। మరి రాజమౌళి SSMB మూవీ స్టోరీ విషయమై షూటింగ్ దృశ్య అడవుల్లో చేయాల్సి ఉంది। షూటింగ్స్ అయితే ఆఫ్రికా అడవుల్లో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది। వీటన్నిటి దృశ్య రాజమౌళి అయితే ఒక నిర్ణయానికి అయితే వచ్చేశారు। రాజమౌళి ఈ సినిమాను 6 నెలల విరామం తర్వాత స్టార్ట్ చేయబోతున్నారట। అంటే రాజమౌళి SSMB మూవీ 2022 సమ్మర్ ఏప్రిల్లో స్టార్ట్ కాబోతున్నట్లుగా సమాచారం। అయితే సూపర్ స్టార్ ఈ గ్యాప్లోనే అదిరిపై ప్లాన్ అయితే రెడీ చేసుకున్నారు। అయితే ఆ గ్యాప్లోనే మహేష్ అనిల్ రావుపూడి మూవీ సెట్స్ పైకి వచ్చేలా సూపర్ స్టార్ ప్లాన్ అయితే అదురుసనే చెప్పాలి। ఏదేమైనా సరే సూపర్ స్టార్ జక్కన్న మూవీ కొంచెం లేట్ అయినా సరే క్రేజ్ అయితే ఏమాత్రం తగ్గదు కాబట్టి 2022వ సంవత్సరంలో ఫ్యాన్స్కి అయితే సర్కార్ వారి పాట, అనిల్ రావుపూడి మూవీస్తో సూపర్ స్టార్ అయితే డబుల్ ట్రీట్ ఇచ్చినట్లు అవుతుంది। 2022లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే రెచ్చిపోవడం ఖాయం। ఈ వీడియో చూసాక మీ అభిప్రాయం కూడా కింద కామెంట్లో వేసుకోండి। ఈ వీడియో నచ్చింది అనుకుంటారా లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట కూడా కొట్టేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్, టేక్ కేర్।